కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఘనత ఇందిరాగాంధీదేనని అన్నారు. పొరుగుదేశమైన పాకిస్తాన్ను రెండుగా చేసి పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి గెలిచి భారతదేశాన్ని బలోపేతం చేసిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు. చాలా దూరపు చూపు ఉన్న వ్యక్తి ఇందిరాగాంధీ అని, పేదల కోసం ఎన్నెన్నో మంచి పనులు చేశారని గుర్తు చేశారు. గరీబీ హటావో నినాదంతో దేశంలోని కోట్లాది మంది పేదలకు, బడుగు బలహీన వర్గాలకు పొలాలు ఇచ్చారని, ఆ భూములతో ఒక్కొక్కరు కోటీశ్వరులుగా మారారన్నారు. ఇందిరాగాంధీ తెచ్చిన భూ సంస్కరణలు పేదలకు ఎంతో మేలు చేసిందని కొడియాడారు. బ్యాంకులను జాతీయం చేసి పేదవాళ్లు బ్యాంకులకు వెళ్లి అప్పులు తెచ్చుకుని ఆర్థికంగా బలపడ్డారని తెలిపారు. నిరుద్యోగులు రుణాలు తెచ్చుకోగలుగుతున్నారని, ఒకప్పుడు ప్రైవేటు బ్యాంకులు నేడు జాతీయ బ్యాంకులుగా మారాయని తెలియజేశారు. ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రానున్నాయని జోసెన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపిగౌడ్, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దేశం కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు ఆయమ్మ ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అందులో పొరుగు దేశం అయినటువంటి పాకిస్తాన్ రెండు భాగాలు చేసి భారతదేశానికి భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా చాలా దూరపు చూపుతో యుద్ధాన్ని 1971లో ప్రకటించి రెండుగా చేసి భారతదేశాన్ని బలోపేతం చేసినటువంటి గొప్ప మహానాయకురాలు ఇందిరాగాంధీ, గొప్ప దేశభక్తి కొరవారు.